హలో అండి, కాకరకాయలు ఉపయోగించి కారం పొడి కూర చేద్దామండి. దానికోసం అర కేజీ కాకరకాయలని కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 4 పెద్ద ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసుకున్న కాకరకాయల మీద ఉప్పు చిమ్మి పక్కన పెట్టుకుంటే వాటర్ ఊరుతుందండి. ఈలోపు మనం పొడి తయారు చేసుకుందాం. పొడి కోసం చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని మధ్యలో నువ్వులు యాడ్ చేస్తున్నానండి. ఇంకా కొంచెం ముదిరిపోయిన కాకరకాయ విత్తనాలు ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఆ విత్తనాలు వేసుకోవటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అండి. విత్తనాల్లో విటమిన్స్ ఉంటాయని నేను యాడ్ చేసేసానండి, కొన్ని నేను, ఎక్కువ కాదు. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని చేతులతోనే నీరు బాగా పిండేసుకుని ఒక దానిలోకి తీసుకుని రిఫైండ్ ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. 80% వేగిపోవాలి. మాడిపోతే టేస్ట్ అంతా పోతుందండి. మాడకుండా ఎర్రగా వచ్చేంత వరకే వేపుకోవాలి. మన టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకుని బాగా వేగనివ్వాలి. చూడండి, ఎర్రగా వేగిపోయాయి కదా. వాటిల్లోనే సైడ్కి కొంచెం నూనె కనపడేలాగా ముక్కలు పక్కకు పెట్టుకుని పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసేసి కాస్త వేగనిచ్చేసి వాటిల్లో కలిపేసేయాలండి. ఇప్పుడు అంతా కలిపేసి మొత్తం అట్లా కలదీపేసుకుంటే బాగా కలిసిపోతాయి. ఉల్లిపాయ కూడా పచ్చదనం పోయి బాగా వేగిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. బాగా 2-5 నిమిషాలు అట్లా వేపేసుకుంటే పూర్తిగా ఉల్లిపాయ ముక్క కూడా వేగిపోతుందండి. మనం చేసి పెట్టుకున్న కారాన్ని కూడా వేసి 2 నిమిషాలు అట్లా వేగనిచ్చి కూర మొత్తం కలిపేసేయాలండి. పొడి పొడిగా చాలా బాగా కలిసిపోతుంది కూర అంతా. కరెక్ట్గా వేగిపోయినాయండి ముక్కలు, మాడకుండా వేపుకోవాలి. ఇంకొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలదిప్పేసుకుంటే మంచిగా చాలా బాగా మిక్స్ అయిపోతుందండి. పొడి పొడిగా చాలా బాగుంటుంది కూర. మీకు ఆయిల్ ఎక్కువ కూడా ఏం తెలియదు. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. ఇలా వేగిపోయిన తర్వాత దించేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కాకరకాయ కారం పొడి కూర ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. చాలా బాగుంటుంది. మనం చేసి పెట్టుకునే కారాన్ని బట్టి టేస్ట్ వస్తుందండి. కారంలో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి కూర టేస్ట్ వేరే లెవెల్ ఇంకా కదండి. బాగుంది కదండి పొడి పొడిగా. లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర చిమ్ముకోవచ్చండి పై పైన మనం డెకరేషన్ కోసం. చూసారా, అన్నంలో బాగా కలిసిపోతుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.